మా టాలీవుడ్ న్యూస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. పవన్ కళ్యాణ్ చిత్రం అంటే కేవలం అభిమానులకు మాత్రమే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఆసక్తిగా గమనిస్తూ ఉంటుంది. సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి విడుదలయ్యే వరకు ఆయన సినిమాకు సంబంధించిన ప్రతి అంశం ఉత్సుకతను కలిగిస్తుంది. ఇక అభిమానుల సంగతి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. జల్సా, పులి, పంజా, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, ఇలా ఆయన సినిమా టైటిల్లు కూడా మాస్ని మెప్పించేలా ఉంటాయి. ఇప్పుడు తాజాగా కాటమరాయుడుగా పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు. ఈ చిత్రం గురించి మీకు ఆసక్తికరమైన విశేషం అందిస్తున్నాం. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చే చిత్రం ప్రతి అంశము ఆసక్తికరమే. ఆయన సినిమాలో పాత్ర దొరికిందంటే ఆ నటుల ఆనందమే వేరు. అందుకేనేమో తాజాగా చిత్రం కమిట్ అయిన మానస హిమవర్ష తన ఆనందాన్ని మీడియా వద్ద ఎక్స్ప్రెస్ చేసింది. అయితే కథని కొద్దిగా లీక్ చేసింది మానస హిమవర్ష. డైరెక్టర్ డాలీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం కాటమరాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మర్దలి పాత్రను పోషిస్తున్నట్లున్నది మానస హిమవర్ష తెలిపారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. మానస మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ మర్దలుగా ఆయన్ని ఇష్టపడే వ్యక్తిగా ఈ చిత్రంలో నేను కనిపిస్తాను. నేను పవన్ ఇంట్లోనే ఉంటూ తన సోదరులతో కలిసి ఆయన్ని టీచ్ చేస్తూ ఉంటాను. దాదాపు పట్టులంగా లంగా ఓణిలోనే కనిపిస్తా. పవన్తోనే కలిసి పనిచేయడం ఆయన అభిమానిగా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చారు మానస. ప్రస్తుతం మానస ఈ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్గా నటిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.